కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని 2020-21 అకాడమిక్ సంవత్సరంలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదివే ప్రాథమిక విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేయాలని 6వ తరగతి నుండి పీజీ వరకు చదివే ఉన్నత విద్యార్థుల తరగతులపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం బడి చంద్రశేఖర్. అలాగే కరోనా మహమ్మారి వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పూర్తి స్థాయి నివేదిక పెట్టుకొని క్లాసెస్ ఏ విధంగా రన్ చేయాలా లేకపోతే అడ్మిషన్స్ ఏ విధంగా రన్ చేయాలి అనేది మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఏదైతే ఈ నర్సరీ కానీ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మరి చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మూడు సంవత్సరాల నుంచి ఈ 8-10 సంవత్సరాల లోపలనే మరి వీళ్ళంతా కూడా మరి 8 సంవత్సరాల లోపల ఉంటారు విద్య కాబట్టి వీరందరినీ ప్రభుత్వం డైరెక్ట్గా మరి ప్రమోట్ చేస్తే మరి బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా మహమ్మారి దృష్ట్యా మరి ఈ విధంగా మరి చర్యలు తీసుకుంటేనే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎల్కేజీ ముఖ్యంగా ఎల్కేజీ నర్సరీ యూకేజీ ఎల్కేజీ కానీ నర్సరీ కానీ యూకేజీ కానీ ఇదంతా కూడా మరి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కరోనా మహమ్మారి దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్ వాళ్ళందరికీ కూడా మరి నేరుగా ప్రమోట్ చేసే విధంగా ఈ ఇయర్ అందరూ కూడా నేరుగా ప్రమోట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి 6th నుంచి 10th వరకు కానీ 6th నుంచి మరి ఏదైతే మరి ఒక పూర్తి స్థాయి